ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 21వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన డోర్ స్టిక్కర్లను ఈరోజు ఏలూరు పీడీఎస్యు నగర కార్యవర్గం ఆధ్వర్యంలో స్థానిక ఎస్పీడీబీటీ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నగర అధ్యక్షులు ఎం క్రాంతి మాట్లాడుతూ, దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో మొట్టమొదటిసారిగా రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రస్తుతం విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించుకుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మహాసభల్లో ఏలూరులో ఉన్నటువంటి పీడీఎస్యు కాలేజ్ కమిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఏలూరులో ఉన్నటువంటి పీడీఎస్యు కాలేజీ కమిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు సిహెచ్ కార్తిక్, బి గౌతమ్ సురేష్, డి ఈశ్వరి, కాలేజ్ కమిటీ విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలు ఏలూరులో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర మహాసభ ముఖ్య ఉద్దేశం విద్యారంగంలో వస్తున్న సమస్యల మీద చర్చించి భవిష్యత్తులో ఏ కార్యక్రమాల మీద పీడిఎస్యు పనిచేయాలనే ఇది ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పీడిఎస్యు 21వ రాష్ట్ర మహాసభలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క పీడిఎస్యు 21వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతున్నాం.